నమస్కారం, నా పేరు శివంద్రా ఉన్నారు. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలో మీకు ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేర్చించిపోతుందండి. అయితే మనకి ఇది కంప్లీట్ అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనమాట, ఓకేనా? సో మీరు ఎప్పుడు పర్చేస్ చేసినా కానివ్వండి, మీకు ఏదో ఒక క్యాష్ బ్యాక్ వస్తూనే ఉంటుంది. సో మీరు ఫ్లిప్కార్ట్ నుంచి కానివ్వండి, మింత్రా, స్విగ్గీ, ఉబర్, ఓకేనా, ఇట్లా కొన్ని ఈ కామర్స్ వెబ్సైట్స్ ఏదో ఉన్నాయండి. సో వీటిలో మీరు పర్చేస్ చేసినట్లయితే కనుక మీకు అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ వస్తూనే ఉంటుంది అనమాట. అట్లా మీకు కార్డు ఓపెన్ చేసిన తర్వాత, అంటే మీరు కొత్తగా కార్డుకి అప్లై చేసుకున్న తర్వాత, మీకు కార్డు వచ్చిన తర్వాత మీకు వెల్కమ్ బెనిఫిట్ కూడా ఒక 3000 రూపీస్ వరకు ఉంటుందన్నమాట, ఓకేనా? అయితే ఈ యొక్క కార్డుకి ఎవరు ఎలిజిబుల్, ఎవరు అప్లై చేసుకోవచ్చు, అట్లాగే ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది మనం ఇక్కడ చూద్దాము. సో ఈ కార్డుకి ఇండివిజువల్గా మీరు అప్లై చేసుకోవాలండి. అట్లాగే మీకు 18 సంవత్సరాల నుంచి అలాగే 70 సంవత్సరాల వయసు మధ్య అయితే కలిగి ఉండాలి మీరు, ఓకేనండి? 18 సంవత్సరాలు నిండి ఉండాలి, అట్లాగే 70 సంవత్సరాల లోపు కలిగి ఉండాలన్నమాట. అట్లాగే ఇది ఓన్లీ ఇండియన్ రెసిడెంట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క అప్లికేషన్ని రిజెక్ట్ చేయొచ్చు, ఆ యొక్క అధికారం అనేది బ్యాంక్ అయితే ఉందన్నమాట, ఓకే? అయితే మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. మీకు తప్పనిసరిగా పాన్ కార్డ్ అయితే ఉండాలి. సో పాన్ కార్డు లేకపోతే ఫామ్ 60 అనే ఉండాలన్నమాట, ఓకేనా? అట్లాగే రెసిడెంట్ ప్రూఫ్, అట్లాగే ఐడెంటిటీ ప్రూఫ్, అట్లాగే కలర్ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలండి. అండ్ అంతేకాకుండా ఇన్కమ్ ప్రూఫ్ కింద కొన్ని ఫామ్స్ అయితే ఉండాలండి మీ దగ్గర, ఓకేనండి? లాస్ట్ పే స్లిప్ కానివ్వండి, లేకపోతే ఫామ్ 16 కానివ్వండి, ఐటీ రిటర్న్ చేసిన కాపీ ఏదైనా కానివ్వండి, తప్పనిసరిగా ఉండాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలన్నమాట మీకు ఇన్కమ్ ప్రూఫ్ కింద, ఓకేనండి? ఇవి మీకు ఉంటే సరిపోతుంది. అంటే డాక్యుమెంట్ వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఈ డాక్యుమెంట్సే, ఇంకేం అక్కర్లేదు. మీకు పాన్ కార్డు కలిగి ఉండాలి, లేకపోతే ఫామ్ 60, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలన్నమాట. సో వాటితో పాటు రెసిడెంట్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్, అట్లాగే ఒక కలర్ ఫోటో, అలాగే మనకి ఇన్కమ్ ప్రూఫ్ కింద వచ్చేసరికి పే స్లిప్ కానివ్వండి, ఫామ్ 16 ఆర్ ఐటీ రిటర్న్ కాపీ, ఈ మూడింటిలో ఏదో ఒకటి ఇవి ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. అయితే దీనికి యాన్యువల్ ఫీజు వచ్చేసరికి మనకి 500 రూపీస్ అయితే ఉంటుంది అన్నమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి, మీకు ఫీజ్ అండ్ ఛార్జెస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఓకేనండి? 500 రూపీస్ అనమాట జాయినింగ్ ఫీజు, అట్లాగే యాన్యువల్ ఫీజు కూడా మీకు 500 రూపీస్. మీరు ఈ యొక్క కార్డ్ని యూజ్ చేసి సంవత్సరానికి 2 లక్షలు, ఓకేనండి, 2 లక్షలు కానీ మీరు స్పెండ్ చేసినట్లయితే, ఖర్చు పెట్టినట్లయితే కనుక మీకు 500 రూపీస్ అనేది మినహాయింపు ఉంటుంది అనమాట. కొంతవరకు మినహాయింపు ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అట్లాగే ఈ కార్డుకి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూద్దాము. సో మీరు ఓపెన్ నౌ అనేది క్లిక్ చేయండి. దీనికి సంబంధించిన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, క్లిక్ చేసి ఓపెన్ చేయండి, ఓకేనండి? ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ నౌ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మీరు యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన కస్టమర్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారండి. మీరు యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన కస్టమర్ అయితే కనుక ఎస్ అని చెప్పేసి, లేకపోతే నో అని చెప్పేసి క్లిక్ చేయండి. సో నేను యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన కస్టమర్ అయితే కాను, సో నేను నో అని చెప్పేసి క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మన యొక్క మొబైల్ నెంబరు, అలాగే పాన్ నెంబరు, పిన్ కోడ్ నెంబరు, అలాగే మన యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని చెప్పేసి అయితే వీళ్ళు అడుగుతున్నారు. సో ఈ 4 కూడా మీరు ఫిల్ చేసి నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. సో నేను దీన్ని ఫిల్ చేసి మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. ఇట్లా మీకు సంబంధించిన డీటెయిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయండి, ఓకేనండి? సో క్లిక్ చేసినట్లయితే మన మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలన్నమాట, ఓకే? ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ చెక్ బాక్స్ దగ్గర, అంటే అగ్రీ బటన్ దగ్గర మనము టిక్ చేసుకొని, అగ్రీ చేసుకొని నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, అట్లాగే మదర్ నేమ్, జెండర్, ఓకేనా, అలాగే కరెంట్ రెసిడెన్స్ అడ్రస్ ఏదైతే ఉందో సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అట్లాగే మనకి మరి కొన్ని డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతాయండి. అట్లాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఈమెయిల్ ఐడి మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా ఎంటర్ చేసి నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది. ఈ విధంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయండి, ఓకేనండి? సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మీరు సాలరీ పర్సన్ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి అయితే అడుగుతారండి. మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్, లేకపోతే శాలరీ అయితే శాలరీ. సో నేను శాలరీ పర్సన్ కాబట్టి నేను ఇక్కడ టిక్ చేసుకుంటున్నాను, ఓకేనండి? సో టిక్ చేయగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి మనకి టైప్ ఆఫ్ ఇండస్ట్రీ, అలాగే ఆర్గనైజేషన్ నేమ్ కానివ్వండి, అట్లాగే మనకి టెన్యూర్ ఇన్ కరెంట్ జాబు, అంటే ప్రస్తుతం మీ పదవీ కాలం ఎంత, ఓకేనా, అట్లాగే టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత, ఇట్లాంటివన్నీ కూడా అడుగుతారండి. సో ఇవన్నీ మీరు ఎంటర్ చేయండి. ఇలా మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇట్లా సెలెక్ట్ ఎవర్ కార్డ్ అని చెప్పేసి అడుగుతుందండి, ఓకేనా? సో మీకు సంబంధించిన ఒక కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఓకే? సో మనం ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి, అంటే దీన్ని మనం అప్లై చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇంకా 2 కార్డ్స్ అయితే ఇక్కడ చూపిస్తాయి, అంటే మీ ఎలిజిబిలిటీ బట్టి మరి కొన్ని కార్డ్స్ అయితే చూపిస్తారన్నమాట. సో వీటిని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనండి? అయితే నేను యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేశాను. ఇక్కడ మనకి క్లిక్ చేసినట్లయితే మనకి టైమింగ్ అయితే రన్ అవుతుందండి, కౌంట్ డౌన్ అవుతుంది అనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే మనకి కౌంట్ డౌన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా మనకి ఒక అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ అయితే ఇస్తారు, మన మొబైల్కి కూడా వస్తుంది, అట్లా ఈమెయిల్ ఐడి కూడా,
యొక్క అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుందన్నమాట. ఓకేనండి. సో మీ యొక్క ఇంట్రెస్ట్కి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. సో మిమ్మల్ని త్వరలో మేము కాంటాక్ట్ అవుతామని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఓకే. సో త్వరలోనే వీళ్ళు మనల్ని కాంటాక్ట్ అయితే అవుతారన్నమాట. సో అట్లాగే ఎంతముందు చెప్పాను కంటే మీకు ఏ అప్లికేషన్స్ కావాలంటే ఏ ఫార్మ్స్ కావాలని చెప్పేసి, ఓకేనా, అంటే ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించిన లింక్ అయితే ఇక్కడ కింద డిస్క్రిప్షన్ ఉంటుందండి. ఓకేనండి. మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మనకి రెసిడెంట్ ప్రూఫ్గా ఆధార్ ఉంటే సరిపోతుంది అన్నమాట. ఐడెంటిటీ ప్రూఫ్గా కూడా ఆధార్ సరిపోతుంది. అలాగే మనకి కలర్ ఫోటోగ్రాఫ్ అంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలన్నమాట. ఇన్కమ్ ప్రూఫ్గా మనకి పే స్లిప్ కానీ ఉండే, లేకపోతే ఫామ్ 16 లేకపోతే ఐటీ రిటర్న్స్, వీటిలో ఏదో ఉంటే సరిపోతుంది అన్నమాట. అట్లాగే పాన్ కార్డు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇవి ఉంటే సరిపోతుందండి. సో మన యొక్క సిబిల్ స్కోర్ బట్టి వీళ్ళైతే మనకి ప్రొవైడ్ చేస్తారండి. మనల్ని త్వరలోనే కాంటాక్ట్ అవుతారన్నమాట. మీ సిబిల్ స్కోర్ బాగుండాలన్నమాట. ఓకేనా. కనీసం మీ సిబిల్ స్కోర్ అనేది ఒక 750 అబవ్ ఉంటే బెటర్. ఓకేనండి. 750 అబవ్ ఉంటే మీకు ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనండి. మీరు పూర్వం జరిపిన మీ యొక్క ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మీకు క్రెడిట్ స్కోర్ అనేది నిర్ణయించబడుతుంది. 750 అబవ్ ఉంటే మీకు సరిపోతుంది. అట్లాంటి ఇబ్బంది అయితే లేదు. సో దీని మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంటుందండి, కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని చెప్పి అనుకున్నాను. నచ్చితే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోండి కనుక ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి పక్కన వచ్చిన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.